వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తొలనా ఆన్లైన్ సర్వే ప్యానల్లో మనము ఒక్కోసారి సర్వేని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినా కూడా పాయింట్స్ అనేవి మనకి అకౌంట్లో యాడ్ అవ్వవు మరి ఇలా మనము సర్వేని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినా కూడా పాయింట్స్ కనుక అకౌంట్లో యాడ్ అవ్వకపోతే మనము ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం నేను లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్ మంత్ లో ఫైవ్ చేశాను అది న్యూ ప్రోడక్ట్ కి సంబంధించిన సర్వే అండి న్యూ సంబంధించిన సర్వే అంటే మార్కెట్ లోకి ఇంకా లాంచ్ అవ్వని ప్రోడక్ట్ కి సంబంధించిన సర్వే అనమాట ఈ తొలనా ఆన్లైన్ సర్వే ప్యానెల్ లో మనము రెగ్యులర్ గా ఏవైతే సర్వేస్ చేస్తుంటామో వాటితో గనక పోల్చుకున్నట్టయితే ఇలాంటి న్యూ ప్రోడక్ట్ కి సంబంధించిన సర్వేస్ ఏవైతే ఉంటాయో వాటికి పాయింట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సర్వేస్ని మనము కంప్లీట్ చేసిన తర్వాత పాయింట్స్ అనేవి మనకి అకౌంట్లో గా యాడ్ అవ్వవు ఆ ప్రాజెక్ట్ అనేది మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే సరైన క్వాలిటీతో హానెస్ట్గా ఆ సర్వే అనేది కంప్లీట్ చేశారో వారికి మాత్రమే పాయింట్స్ అనేవి అకౌంట్లో యాడ్ చేస్తారు మరి న్యూ ప్రోడక్ట్ యొక్క సర్వే పాయింట్స్ అనేవి మనకి అకౌంట్లో యాడ్ అవుతాయో లేదో అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ పాయింట్స్ దగ్గర మనకి పెండింగ్ అని చూపిస్తుందండి పెండింగ్ అని కనుక చూపిస్తున్నట్టయితే దానికి ఖచ్చితంగా పాయింట్స్ అనేవి మనకి అకౌంట్లో యాడ్ అవుతాయి ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అది టూ డేస్ అయినా కానివ్వండి ఫైవ్ డేస్ అయినా కానివ్వండి లేదా టెన్ డేస్ అయినా కానివ్వండి ఆ తర్వాత అయినా సరే మనకి ఖచ్చితంగా పాయింట్స్ అనేవి మన అకౌంట్లో యాడ్ అవుతాయి కానీ నేను ఏప్రిల్లో ఏదైతే న్యూ ప్రోడక్ట్ యొక్క సర్వే అనేది చేశాను అని చెప్పానో దానికి సర్వే అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత పాయింట్స్ అనేవి నాకు ఇమీడియట్గాను యాడ్ అవ్వలేదు అలాగే ఇక్కడ పెండింగ్ అని కూడా చూపించలేదు ఈ తొలనా ఆన్లైన్ సర్వే ప్యానల్లో మనము ఏదైతే సర్వేని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామో ఆ సర్వేకి పాయింట్స్ అనేవి మనకి విత్ ఇన్ టూ మినిట్స్లో అయితే మనకి అకౌంట్లో యాడ్ అయిపోతాయి ఒకవేళ న్యూ ప్రోడక్ట్ సర్వేస్ కనుక ఏవైతే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామో ఆ సర్వేకి పాయింట్స్ అనేవి వన్ వీక్ లేదా టెన్ డేస్ తర్వాత కనుక యాడ్ అవుతాయి అంటే కనుక మనకి పాయింట్స్లో పెండింగ్ అని చూపిస్తుంది ఒకవేళ మనం ఏదైతే సర్వేస్ చేసామో ఆ సర్వేస్కి ఎదురుగా పాయింట్స్లో మనకి ఈ రకంగా బ్లాంక్గా కనుక ఉన్నట్టయితే ఆ సర్వేకి మనకి పాయింట్స్ అనేవి రావు అని అర్థం మరి మనము సర్వేని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినా కూడా మనకి పాయింట్స్ అనేవి అకౌంట్లో యాడ్ అవ్వకపోతే మనము ఏం చేయాలి అంటే ప్యానల్ సపోర్ట్ టీమ్ కి మనము ఈమెయిల్ అనేది పెట్టాలండి నేను అలాగే ఈమెయిల్ అనేది పెట్టాను ఆ ఇమెయిల్ అనేది పెట్టిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ థౌసండ్ పాయింట్స్ అనేవి మళ్ళీ నాకు అకౌంట్లో యాడ్ చేశారు ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది రావచ్చండి ఇక్కడ మనకి ఏవైతే పాయింట్స్ యాడ్ చేశారో ఇవి ఆ సర్వేకి సంబంధించిన పాయింట్స్ ఏ అని మనకి ఎలా తెలుస్తుంది అది ఎలాగా అంటే మనకి ఆల్రెడీ పాయింట్స్ అనేవి ఎప్పుడైతే యాడ్ అవ్వలేదు మనకి ఆ సర్వేకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో మనకి ఆల్రెడీ తెలుసుంటుంది కాబట్టి ఈ పాయింట్స్ చూడగానే మనకి తెలిసిపోతుంది ఆ సర్వే సంబంధించిన పాయింట్స్ ఏనని అంతేకాకుండా ఇంకో రకంగా మనము ఎలా తెలుసుకోవచ్చు ఈ పాయింట్స్ అనేవి ఆ సర్వే కి సంబంధించిన పాయింట్స్ ఏనని అంటే ఇక్కడ సర్వే ఐడిని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను సర్వే అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఆ సర్వే ఐడికి ఎదురుగా పాయింట్స్ లో నాకు పాయింట్స్ యాడ్ అవ్వవు అని ఇట్లా బ్లాంక్ లో అని చూపించిందండి ఆ తర్వాత నేను పాయింట్స్ యాడ్ అవ్వలేదు అని నేను ప్యానల్ సపోర్ట్ టీమ్ ఈమెయిల్ పెట్టిన తర్వాత మళ్ళీ నాకు ఫైవ్ పాయింట్స్ అనేవి యాడ్ అయ్యాయి ఇక్కడ చూడండి ఈ రెండు సర్వే ఐడి అనేవి మనకి సేమ్ గా ఉంటాయి ఇక్కడ ముందుగా సర్వే అనేది చేసినప్పుడు సర్వే పాయింట్స్ అనేవి యాడ్ అవ్వలేదు కానీ ప్యానల్ సపోర్ట్ టీమ్ కి ఈమెయిల్ అనేది పెట్టిన తర్వాత అదే సేమ్ సర్వే ఐడికి మనకి ఫైవ్ థౌజండ్ పాయింట్స్ అనేవి అకౌంట్లో యాడ్ చేశారు కాబట్టి సర్వే ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనము ప్యానల్ సపోర్ట్ టీమ్ కి ఈమెయిల్ పెట్టేటప్పుడు మనము సర్వే ఐడి అనేది మనము కంపల్సరీగా పెట్టాల్సి ఉంటుంది ఈ సర్వే ఐడి ద్వారానే వాళ్ళు చెక్ చేసి మనము సర్వే అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామా లేదా అనేది వాళ్ళు చూస్తారు ఒకవేళ మనం సక్సెస్ఫుల్ గా సర్వే కనుక కంప్లీట్ చేసినట్లయితే పాయింట్స్ అనేవి మనకి అకౌంట్ లో యాడ్ చేస్తారు ఒకవేళ మనం చేసిన సర్వే యొక్క క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోయినా లేకపోతే వాళ్ళు ఇచ్చిన టైం కంటే మనము తొందరగా ఆ సర్వేని సర్వే కంప్లీట్ చేసినా కూడా మనకి పాయింట్స్ అనేవి అకౌంట్ లో యాడ్ చేయరు మరి ఇందులో మనము ప్యానల్ సపోర్ట్ టీమ్ కి ఈమెయిల్ అనేది ఎలా పెట్టాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామండి ఇక్కడ మై అకౌంట్ అనే ఆప్షన్ లో గనక మనము క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కొద్దిగా పైకి స్క్రోల్ చేయాలి ఇక్కడ మనకి కాంటాక్ట్ టచ్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే మనకి న్యూ టికెట్ అనే పేజ్ మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఉంటుందండి ఇక్కడ నుండి మనము ఈమెయిల్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం ముందుగా ఇష్యూ ఏంటి అనే దాని గురించి ముందుగా సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఇష్యూ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మనకి పాయింట్స్ అనేవి మిస్ అయినందుకు మనం ఈమెయిల్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ మిస్సింగ్ పాయింట్స్ లేదా సర్వే మిస్సింగ్ పాయింట్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేయగానే సబ్ టైప్ ఆఫ్ ఇష్యూ అనేది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోతుందండి ఆ తర్వాత ఇక్కడ మనము సర్వే ప్రాజెక్ట్ నంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సర్వే ప్రాజెక్ట్ నంబర్ అంటే ఏం లేదండి సర్వే ఐడి అనమాట ఇప్పటివరకు నేను ఏదైతే పాయింట్స్ అనే ఆప్షన్ లో మనకి సర్వే ఐడి అనేది ఉంటుందో ఆ సర్వే ఐడిని మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనము సర్వే ఐడి అనేది కరెక్ట్ గా ఎంటర్ చేస్తేనే వాళ్ళు ఆ సర్వే ఐడిని బట్టి వాళ్ళు మన అకౌంట్ ని చెక్ చేసి ఆ సర్వే అనేది మనము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసామా లేదా అనేది చెక్ చేసి వాళ్ళు పాయింట్స్ అనేవి అకౌంట్ లో యాడ్ చేస్తారండి లేకపోతే కనుక మనకి పాయింట్స్ అనేవి అకౌంట్ లో యాడ్ అవ్వవు కాబట్టి ఇక్కడ సర్వే ఐడి అనేది జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇష్యూ డీటెయిల్స్ దగ్గర సర్వే పాయింట్స్ మిస్సింగ్ అని ఎంటర్ చేయండి ఆ తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఉంటుంది ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది మనము రాయాల్సి ఉంటుంది మరి ఈ డిస్క్రిప్షన్లో మనము ఏం రాయాలి అంటే మనము ఏ రోజు సర్వేని చేసామో ఆ సర్వే యొక్క డేట్ ఆ సర్వే యొక్క టాపిక్ కనుక మీకు గుర్తున్నట్టయితే ఆ టాపిక్ ఏంటి అనేది కూడా ఎంటర్ చేయండి అలాగే ఏ రోజు సర్వే చేశామో ఆ సర్వే యొక్క డేట్ ఆ సర్వేకి ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో ఆ పాయింట్స్ ఈ రకంగా డీటెయిల్స్ అన్ని ఈ డిస్క్రిప్షన్లో మీరు ఎంటర్ చేయాలి ఈ డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఏదైనా ఫోటో లేదా స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపించాలి అనుకుంటే ఇక్కడ యాడ్ మీడియా అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఫోటోని లేదా స్క్రీన్ షాట్ ని మీరు సెండ్ చేయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మనకి యాక్టివేట్ అవుతుంది ఈ సెండ్ అనే ఆప్షన్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఈమెయిల్ అనేది ప్యానల్ సపోర్ట్ టీమ్ కి సెండ్ అవుతుంది ఈ ఈమెయిల్ కి రిప్లై అనేది వాళ్ళు మన ఈమెయిల్ అడ్రస్ కి పంపిస్తారు అలాగే ఇక్కడ మై టికెట్స్ అనే ఆప్షన్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనము ఏ రోజు మనము ప్యానల్ సపోర్ట్ టీమ్ కి ఇమెయిల్ పెట్టాము దానికి వాళ్ళు ఏం రిప్లై పంపించారు అనేది కూడా మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను చాలా సార్లు ప్యానల్ సపోర్ట్ టీమ్ కి ఇమెయిల్ అనేది పెట్టాను సపోర్ట్ టీమ్ నుండి నాకు ప్రతి ఈమెయిల్ కి రిప్లై అనేది కూడా వాళ్ళు నాకు పంపించారు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఫైవ్ థౌసండ్ పాయింట్స్ సర్వేకి పాయింట్స్ అనేవి యాడ్ అవ్వలేదు నేను ప్యానల్ సపోర్ట్ టీమ్ కి ఇమెయిల్ అనేది పెట్టాను అని దానికి ప్యానల్ సపోర్ట్ టీమ్ నుండి రిప్లై కూడా పంపించారండి ఆ రిప్లైలో వాళ్ళు ఏం పంపించారు అంటే మేము మీ అకౌంట్ని చెక్ చేసాము మీరు ఏదైతే సర్వేని చేశారో ఆ సర్వేకి మీరు క్వాలిఫై అయ్యారు పాయింట్స్ అనేవి వన్ వీక్ లోపు మీ అకౌంట్లో యాడ్ అవుతాయి అని నాకు రిప్లై అనేది పంపించారు ఇక్కడ రిప్లైలో పాయింట్స్ యాడ్ అవ్వడానికి వన్ వీక్ టైం పడుతుంది అని అన్నారండి కానీ ఇక్కడ చూడండి ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ కి నేను పాయింట్స్ యాడ్ అవ్వలేదు అని ఈమెయిల్ అనేది ప్యానెల్ సపోర్ట్ టీమ్ కి పెట్టాను ఇక్కడ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ కి నాకు ఫైవ్ థౌసండ్ పాయింట్స్ అనేవి అకౌంట్లో యాడ్ అయిపోయాయి అంటే ఇక్కడ రిప్లైలో వన్ వీక్ టైం అనేది ఇచ్చారండి కానీ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు నాకు పాయింట్స్ అనేవి అకౌంట్లో యాడ్ అయిపోయాయి ఇక్కడ మీకు ఇంకొక డౌట్ అనేది రావచ్చండి మరి మనము సర్వే అనేది క్వాలిఫై అయిన తర్వాత కూడా పాయింట్స్ అనేవి మనకి అకౌంట్లో ఎందుకు క్రెడిట్ అవ్వలేదు అని ఎందుకు అంటే మనలాగానే ఈ ఆన్లైన్ సర్వీస్ చేసేవారు లక్షల్లో కాదండి కోట్లల్లో ఉంటారు అంతమందిలో నుండి పదుల సంఖ్యలో బై మిస్టేక్గా ఇలా పాయింట్స్ అనేవి మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ అయితే మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు ఒకవేళ వన్ పర్సెంట్ ఇలాగా ఏదైనా మిస్టేక్ కనుక అయినట్టయితే మనము సర్వీస్ని కరెక్ట్గా కంప్లీట్ చేసాము అని గనుక మనకు కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్టయితే గ్యారంటీగా మనము ప్యానల్ సపోర్ట్ టీమ్కి ఈమెయిల్ అనేది పెట్టవచ్చు మనము ప్యానెల్ సపోర్ట్ టీంలో మన సర్వే ఐడిని కనుక మనము ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ సర్వే ఐడిని చెక్ చేసి ఆ సర్వే అనేది మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి క్వాలిటీ అనేది సరిగ్గా ఉంటేనే మనకి పాయింట్స్ అనేవి మన అకౌంట్లో యాడ్ చేస్తారు ఒకవేళ క్వాలిటీ కనుక సరిగ్గా లేనట్టయితే మనకి పాయింట్స్ అనేవి అకౌంట్లో యాడ్ చేయరు దాని ప్రూఫ్ మీ ముందే ఉందండి చూస్తున్నారు కదా మరి అన్ని సర్వే ప్యానల్స్లోనూ ఇదే రకంగా పాయింట్స్ కనుక మిస్ అయినట్టయితే మనకి యాడ్ చేస్తారా అంటే అన్ని సర్వే లో యాడ్ చేయరండి కొన్ని సర్వే లో మాత్రం మనకి యాడ్ చేస్తారు నేను ఆల్రెడీ మీకు వాల్యూడ్ ఒపీనియన్స్ గురించి కూడా చెప్పాను వాల్యూడ్ ఒపీనియన్స్లో కూడా మనకి పాయింట్స్ కనుక మిస్ అయినట్టయితే మనకి పాయింట్స్ అనేవి యాడ్ చేస్తారు అదే మనము ప్యానల్ స్టేషన్ ఆన్లైన్ సర్వే ప్యానల్లో కనుక చూసుకున్నట్టయితే అందులో ఒక సర్వే కనుక రిజెక్ట్ అయినట్టయితే అది రిజెక్ట్ ఏనండి దాన్ని మనం ఇంకా ఏమి చేయలేము మనము దాని గురించి ప్యానల్ సపోర్ట్ టీమ్కి ఈమెయిల్ పెట్టినా సరే మనకి ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు వాళ్ళు కనీసం దానికి రిప్లై కూడా పంపించరు అంత స్ట్రిక్ట్గా ఉంటుందండి ప్యానల్ స్టేషన్ ఆన్లైన్ సర్వే ప్యానల్లో కాబట్టి సర్వీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్వశ్చన్ని పూర్తిగా చదివి ఆన్సర్ చేయండి ఆ సర్వేకి ఎంతైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే సర్వేస్ అనేవి కంప్లీట్ చేయండి మధ్య మధ్యలో క్వాలిటీ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు దానికి సరిగ్గా ఆన్సర్ చేయండి ఒకవేళ మీరు క్వాలిటీ క్వశ్చన్స్కి కనుక రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే పాయింట్స్ అనేవి అకౌంట్లో యాడ్ చేయరు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మేము ముందుంటాను అప్పటి వరకు సెలవు